వెల్కమ్ టు ఈగల్ హెల్త్. అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఆ అందాన్ని పెంచుకోవడం కోసం ఈ తరం అమ్మాయిలు మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీములు, ఫేషియల్స్ని వేలుకు వేలు పెట్టి కొనుగోలు చేసి తమ ముఖాలపై ప్రయోగిస్తున్నారు. అయితే వాటి వల్ల నిజంగా ప్రయోజనం చేకూరుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే వాటికి బదులు మన కిచెన్లోని కొన్ని పదార్థాలతో అందం పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేనె పంచదార సమపాళ్ళలో తీసుకొని బాగా కలిపి కళ్ళ చుట్టూ మినహాయించి ముఖానికి మెడకు పట్టించాలి. ఆ తర్వాత వలయాకారంలో మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మానికి నునుపుదనం రావడంతో పాటు మృతకణాలు తొలగిపోతాయి. మొటిమల వల్ల చాలామంది ముఖంపై గుంతలు పడతాయి. కానీ ఇలా తేనె పంచదారతో కలిపి మర్దన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. 2 టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్లో ఓట్స్, పెరుగు కలిపి కొద్దిగా నీరు కూడా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట సేపు అలానే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. 2 టీ స్పూన్ల క్యారెట్ తురుము, 1 టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి 2 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ చేర్చాలి. దీనిని ముఖానికి రుద్ది 1/2 గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయటం వల్ల చర్మం కాంతులీనుతుంది. 2 టీ స్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసి వేళ్లతో 20 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటే ముఖం పైన జిడ్డు, మొటిమలు తగ్గిపోయే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.